హాయ్ యూర్స్ భగవద్గీతలో మనం పదహారు అధ్యాయాల్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించాం తెలుసుకోవాల్సిన తెలుసుకున్నాం ఇప్పుడు పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగములు ఇందులో భాగంగా ఈరోజు పూజలు అదేవిధంగా ఆ పూజకు సంబంధించి దేవుళ్ళు ఎవరు ఏ పూజలు చేసేవాళ్ళు ఏ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు ఇందులో దేవతలతో పాటు రాక్షసులు భూతపేత ప్రశాచాలు ఇవి కూడా ఉన్నాయి నేను మరలా చెప్తున్నా నేను దేవుడిని నమ్ముతా దయ్యం ఉందని నమ్మను ఆ దెయ్యం భూతం రాక్షసుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనమే అది కూడా ఇందులోనే వచ్చింది చూడండి ఏ శాస్త్ర విధి యజంతే శ్రద్ధ యాన్విత తేషాం నిష్ట తు కా కృష్ణ సత్వమాహో రజస్తమా అంటే అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ఓ కృష్ణ శాస్త్ర నియమములను పాటింపక తమ మానసిక కల్పలను అనుసరించి పూజలు నర్చు వారి యొక్క స్థితి ఎట్టిది వారు సత్వగుణుల రజోగుణుల లేక తమో గుణముల చాలామంది వారి మనసులో ఏది అనిపిస్తే అది పూజ చేసేస్తాడు ఇంకంతే ఆ పక్కింటి వాళ్ళు చెప్పారు ఇదిగో మేము ఈ పూజ చేస్తాం మాకు మంచి జరిగిందని ఇంక చేసేస్తాడు పిచ్చి నమ్మకాలన్నమాట అక్కా జిల్లెళ్ళు చీరలు పెట్టుకుంటున్నారు అన్నదమ్ములు వచ్చేసి పంచీలు పెట్టుకుంటున్నారు ఉంగరాలు పెట్టుకుంటున్నారు బట్టలు పెట్టుకుంటున్నారు అండ్ పిల్లలకు వచ్చేసి ఆ వ్రతం చేపిస్తున్నారు ఈ వ్రతం చేపిస్తున్నారు పిచ్చ అన్నమాట ఇది ఒక మతానికే కాదు అన్ని మతాల్లో కూడా ఏదో ఒక పిచ్చ నమ్మకాలు ఉంటుంటాయి ఎవరికి ఇవన్నీ క్రియేట్ అంటే ఎవడో ఖాళీగా గున్నడు పనికి వాడికి అనిపించింది వాడు చేస్తారు శాస్త్ర నియమములుండు ఏముండు అసలు మరి అటువంటి పూజలు చేస్తూ ఉంటారు కదా దానివల్ల నిజంగానే మంచి జరిగిద్దా అందులో సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు తమోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అర్జునుడు అడుగుతూ ఉన్నాడు దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే త్రివిధ భవతి శ్రద్ధ దేహీనాం స స్వభావజ సాత్వికి రాజసి చైవ తామసి చేతి తాంశును శ్రీకృష్ణ భగవానుడు అంటూ ఉన్నాడు దేహదారి పొందినటువంటి త్రిగుణములను అనుసరించి త్రిగుణములు సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ గుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అనుచు మూడు విధములుగా నున్నది ఈ విషయమును ఇప్పుడు ఆలకింపు సో నీకున్నటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే నీవు ఏదైతే శ్రద్ధగా చేసే పూజ ఉందే దాన్ని కూడా బేస్ చేసి మొత్తం కూడా నేను చెప్తానయ్యా విను అంటూ ఉన్నాడు ఈ వేళలో ఒక మనిషి సత్వగుణంతో ఉన్నప్పుడు అతను ఎలా ఉంటాడు రజగుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు తమోగుణంతో ఎలా ఉంటాడు వాడు చేసే పూజలతో సహా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత శ్రద్ధ మయోయం పురుషోయో యద్ధ స సహ ఓ భారత మనుజుడు వివిధ గుణములు ఎందలి తన స్థితిని అనుసరించి తత్సంబంధమైనటువంటి శ్రద్ధను పొందుచుండును అతడు పొందినటువంటి గుణములను అనుసరించి అతడు ఒకనొక శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును సత్వగుణంతో ఉండి శాస్త్ర నియమాల ప్రకారం పూజలను అనుసరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఆ దేవుని యొక్క రూపాలుగా చెప్తాం దేవుడికి భక్తుడికి అనుసంధానమైనటువంటి వ్యక్తిని ఈ వేలో పూజారులు మనం చెప్పవచ్చు ఓకే ఇక రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు వీరు వచ్చేటప్పటికి ఏంటంటే తమని తాము దేవుడిగా భావించి తమ ఉన్నటువంటి వారిని తమని పూజించమని చెప్తా ఉంటారు రాజులు చక్రవర్తులు నియంత్రులు ఈ బ్యాచ్ ఇక ఈ తమో గుణంతో ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నారే వీళ్ళు వచ్చేటానికి వాళ్ళే ఏదోదో చేస్తూ ఉంటారు వశీకరణమని భూతపేత ప్రశాచాలని క్షుద్ర విద్యలని బ్యాచ్ మొత్తం అదే బ్యాచ్ శాడిస్టులు సైకోగాళ్లు ఏమన్నా దానివల్ల కానీ ఏదో అనిపించింది వాడు చేసేస్తూ పోతూ ఉంటాడు వాడు మొత్తం కూడా ఆశే కదా అది కూడా ఎటువంటి ఆశ నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆశ కదా వాడు తమ్మగుతున్నటువంటి వాడు సో ఈ వేలోనే వాడు చేస్తున్న దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అందుకే నేను గతంలో కూడా చాలాసార్లు ఇదే భగవద్గీతలో చెప్పా పుట్టే పుట్టుకు కాదు పుట్టిన తర్వాత నువ్వు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నీ గుణగుణాలు ఏవైతున్నాయో దానిని బట్టి నువ్వు ఎవరు అని చెప్పవచ్చు అని ఈ వేలోనే సత్వగుణ సంపన్నుడు నీ గనక అంటే బ్రాహ్మణుడు కానీ నీ గొప్పవాడివే ఏకంగా దైవాం సంభూతుడే నువ్వు అన్నట్టు లెక్క అవుతుంది నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం యజంతే సాత్విక దేవాన్ యక్ష రాక్షాంసి రాక్షాంశి ప్రేయతాన్ భూతగణం చాన్యే యజంతే తామస జనాహ సో ఇందు ఇందులో క్లియర్గా చెప్పారు సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను యక్షులు అన్నప్పుడు ఆబ్వియస్లీ డబ్బు అన్న వేళ చెప్తూ ఉంటారు డబ్బు పిచ్చి రాక్షసులు అన్నప్పుడు ఏంటంటే కోరికలు పిచ్చి సో రజోగుణము ఆ బ్యాచ్ ఇక తమో గుణముందు నిలిచిన వారును భూత ప్రేతలను పూజిస్తూ ఉంటారు ఇక్కడ సత్వగుణం అన్నప్పుడు బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వంటి వారు దేవతలు ప్రకృతి కూడా దేవతలు దేవదేవులు అనే పూజిస్తూ ఉంటారు అయితే ఈ సత్వగుణం నుంచి బయటకు వచ్చిన బ్యాచ్ ఉంటారు చూసారా వాళ్ళు రజవ్ గుణమునందు ఉండేసి దానం నిందా నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి రెండో ప్రపంచ యుద్ధానంట రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కలకత్తా నగరం ఓ వ్యాపారి హిట్లర్ని పూజించాడట హిట్లర్ని పూజిస్తూ మొత్తం నల్లబజార్లు అంటే బ్లాక్ మార్కెట్లో దందా సాగించేసి కోట్లు కోట్లు సంపాదించాడట అంటే ఇక అలవాటు అయిపోయింది మనుషులకి ఏంటి ఆ హిట్లర్ వచ్చి ఇడికేమివడు వీడు ఇంటర్నల్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు వాడు ఏదైతే చేశాడో అది కూడా నేను చేస్తాను ఆడి దేవుడు సో నేను భక్తుడిని ఈవెన్ హిట్లర్ కూడా నాజిల్కి సంబంధించేసి దేవుడిగాని కొ కొల్చిపడ్డాడు ఈరోజు ఆ ఉత్తర కొరియా పందిగాడు ఉన్నాడు చూసాడు కిమ్ వాడు అంతే అక్కడ దేవుడిలాగా కొనియాడబడుతూ ఉంటాడు ఎందుకంటే జనాల్లో భయాన్ని కల్పించి లేనిపోని ఆశల్ని కల్పించేసి ఆ రకం చేస్తారు వాళ్ళు చేసే దిక్కుమల పనుల వల్ల వాళ్ళ ఐడియాలజీని బేసి చేసేదాని వల్ల అవతల వాళ్ళు భయభ్రంతులు గురీపి వీళ్ళు ఏది చెప్తే చేస్తూ ఉంటారు దానివల్ల ఇంక వీళ్ళు నిజంగా అవతల ఉన్న దేవుడు బాబు అందుకే నాకు ఇవన్నీ వచ్చిన అనుకుంటాడు ఈ కలకత్తలు ఉన్న బ్యాచ్ కూడా అలాగే అనుకున్నాడు అనమాట ఆనాడు ఇక మరికొంతమంది అసలు దేవుడే లేడు అనుకున్న బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఎవరిని పూజించరు కానీ ఈ వశీకరణ మంత్రాలు అవ్యనివని నమ్మేసి భూతపేత ప్రసాదాలు అవ్వనివ్ని పట్టుకొచ్చి ఆ మనుషుల్ని సైకలాజికల్గా ఇది చేసేసి లోపరుచుకుంటూ ఉంటారు అవి నిజమని చెప్పేసి భ్రమిస్తూ ఉంటారు బట్ అవి కూడా ఫేక్ వశీకరణ అన్నీ కూడా ఫేక్ ఇక ఈ భూతపేత ప్రసాదాలు వద్దు తర్వాత ఇంద్రుడు చంద్రుడు రాముడు శ్రీకృష్ణుడు లైక్ వీళ్ళు దేవుడు అనేవాడు ఉన్నాడు కానీ జ్యోతి స్వరూపం అని చెప్పేసి వెలుగు అన్న వేళ ఉంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తుంటారు మంచిగానే ఉంటూ ఉంటారు బట్ అంతమంగా ఏ దేవుడు లేడు అంటే అంతమంగా దేవుడికి రూపం అనేది అనుకుంటూ ఉంటారు కదా బట్ దానివల్ల తెలిసి తెలియకుండా వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు సో అది కూడా కరెక్ట్ కాదు దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడికి రూపం అనేది ఉంది కాకపోతే దేవుడు అంతటా ఉన్నాడు అన్నప్పుడు వెలుగును చూడమని చెప్పాడు అంతే తప్ప దేవుడు అనేవాడు లేడు ఇదిగో ఈ రూపాలన్నీ కూడా భ్రమలు అదంతా కూడా నీలో ఉన్నటువంటి రాక్షసత్వానికి చిహ్నం అన్నమాట ఇక ఆనెస్ట్ అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జన దంభ్యహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంత శరీరస్థం భూతగ్రామమ చేత సహ మాం శైవాంత శరీరస్థం తాన్ విద్యాసురం నిశ్చయాన్ శాస్త్ర శాస్త్రవిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభహంకారములతో వణరించువారును కామ రాగములు చే ప్రేరింపబడిన వారును అచేతస్థుల దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టు వారును అగువారులు అసురులుగా తెలియబడుదు సో శాస్త్ర గురించి ఏమి పట్టించుకోకుండా ఒక విధి విధానం అనేది ఏది లేకుండా నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నాకు అన్నీ తెలుసని చెప్పేసి ఎవడైతే ఉన్నాడో కొంతమంది దిక్కు మళ్ళిన పనికి మళ్ళిన వ్యధమలను చూస్తూ ఉంటాం స్వామీజీలు బాబాజీల రూపంలో వాడు ఏ చెప్తే జాస్ పిచ్చ అనకూడదు కానీ పిచ్చ మనుషులు కొంతమంది వాడి దగ్గర చేరి నాకు నిజంగా షాక్ అవుతాడు చూసి చదువుకున్న వాళ్ళు ఉంటారు డాక్టర్లు ఉంటారు ఓ అమ్మ ఇంట్రబాబస్లు ఇది అంటే ఏ అండ్ గొప్పడు 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 కిమ్ముని కానీ ఉత్తర గొప్పనిపోట్ల ఇదిగో ఇక్కడ కూడా ఇటువంటి దౌర్భాగ్యులు పిచ్చోలు ఎంతోమంది వీల వల్ల సమాజం భ్రష్ పెట్టిపోతూ ఉంది ఎందుకంటే అవతల రాక్షసుడు అని చెప్పేసి వీళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారు వాడు ఏం చెప్తే చేస్తున్నారు పూర్వకాలంలో కూడా రావణాసురుడు కావచ్చు హిరణ్య కసరుడు కావచ్చు ఇంకా మరికొంతమంది ఉన్నారో రాక్షసుడు అని చెప్తూ ఉంటారు కొమ్ములు అవే ఉండవు కానీ వాళ్ళు చెప్పింది మొత్తం కూడా ఎలాగా ఏ మాత్రం శాస్త్ర సంబంధమైనటువంటి విధానాలు కావు దైవం దైవం సంబంధించిన రిలేటెడ్ కావు ఓన్లీ వాడికి అంతటా వాడికి ఏదైతే అనిపించిందో అవి ఇతరుల మీద బలంగా రుద్దుతాడు అవి వీళ్ళు నిజమని చెప్పేసి భజన చేస్తూ పోతూ ఉంటారు సో వాళ్ళు చివరికి ఏమైపోతారు రాక్షస జాతిగా మిగిలిపోయి చివరికి నీచాతి నీచమైనటువంటి చావు చేస్తారు ఆ చచ్చిన తర్వాత కూడా మరల అదమలుగానే మరల ఏడాకాడ వరస్ట్గా పుడతూ ఉంటారనమాట ఇక రిమైనింగ్ అంశాలు మనం రేపు డిస్కస్ చేద్దాం సో ఈరోజు అందులో నేను మరలా చెప్పిన గుర్తుంచుకోండి దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది ఓకే ఈవెన్ హైందవ ధర్మంలో మనం చేసే పూజలలో కూడా ఎన్నో పద్ధతులు ఉంటాయి ప్రతి పద్ధతికి వెనకాల సైంటిఫిక్గా కూడా రీజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి గమనించండి ఈ కొంతమంది చేస్తారు ఏందో చేస్తారు ఏదేదో చేస్తూ ఉంటారు అది ఏ మతమే హిందూ మతం ఇంక వేరే మతం ఏదైనా సరే కావచ్చు కాక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు ఏదేదో చేస్తూ ఉంటారు మళ్ళీ దానివల్ల యువతలు పిచ్చిపెట్టిన ఉడుగు ఉంటారు ఏదేదో చేస్తూ ఉంటారు ఎన్నోసార్లు మనం చూసాం కదా కొబ్బరి నూనె బ్యాచ్ కావచ్చు తాయెత్తలు బ్యాచ్ కావచ్చు లేదు అన్నప్పుడు ఈ యంత్రతంత్ర మంత్రాలని రాశి చక్రాలని రాళ్ళని అవన్నీ ఇవన్నీ అంటే అన్ని మతాలు ఈ దరిద్రం ఉంటూనే ఉంది దీనివల్ల సమాజాన్ని భ్రష్ పెట్టిస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు ఎవర్రా అంటే ఒక రకమైనటువంటి రాక్షస జాతి ఆ రాక్షస జాతిని ఫాలో అయ్యే వీళ్ళు కూడా రాక్షసకి సంబంధించి వారి యొక్క జాతి అన్న వీళ్ళని వచ్చింది ఇక్కడ కూడా అంటే వారు వారసులు అనుకోవచ్చు